బీటెక్ చేసిన కష్టాలు తెలుసా నీకు? చదివేసి ఏదో ఊరికి పోయి ఏ జాబ్ చేస్తున్నా కూడా తెలియకుండా తిండి తిప్పలు లేక మళ్ళీ పొద్దునే అదే జాబ్ చేసుకుంటూ సచ్చిపోయినారా? ఇప్పుడు సేవలు కుదరలేదు తెలుసా? అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు? అమర్దీప్, నీ పాయింట్కి వస్తా. ఇప్పుడు నువ్వు అన్నం తింటున్నావు కదా బిగ్ బాస్ లో, అది నీ బీటెక్ వాళ్ళు పండించరా లేకుంటే ఒక రైతు పండించరా? ఇంతసేపు నీ సైడ్ ఆలోచిస్తావు కానీ ఒక రైతు కష్టం గురించి ఆలోచించావు? బీటెక్ బీటెక్ అంటున్నావు, అది లేకుంటే బతకలేమా? కానీ రైతు లేకుంటే బతకలేము, నేను గుర్తుపెట్టుకో. అసలు నీకు రైతు కష్టం తెలుసా? నీలాగా షూటింగ్ పోయి రెండు మూడు టేకులు వేసుకొని ఏసీ రూమ్లో హాయిగా వండుకున్నట్టు కాదు. రైతు అంటే ఎండ, వర్షం, ఏది లేకుండా ఎనీ టైం మన కోసం మనందరి కోసం కష్టపడుతుంది. నేను అందరిని ఒకటే కోరుకుంటున్నా, ప్లీజ్ అందరూ పల్లె ప్రశాంత్కి సపోర్ట్ చేయండి. ఒక రైతు బిడ్డను మనం గెలిపించుకుందాం అంతే.